పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణము హేమంత ఋతువు, పుష్యమాసము కృష్ణపక్షము, త్రయోదశి చతుర్దశి తిథి ద్వయం, మూలా నక్షత్రం, జనవరి 20, 2023. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలు శుద్ధి చేసుకొని శుద్ధ తోయాన్ని నింపుకొని స్వామివారికి దేవతామూర్తులకి ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చన పూర్తయిన తర్వాత అన్నప్రసాదాలు పంజారాలు నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకి అభిషేకం, మాంగళ్యాలకి ఆరాధన, అమ్మవార్లకి మాంగళ్యాల సమర్పణ, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తి చేసుకొని మాలా పరివర్తన జరిపిన తర్వాత అమ్మవార్లని స్వామివారి చెంతకు వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనం, నైవేద్యం, కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. అద్దాల మండపంలో వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకుని శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వేల్పులకల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్దశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్దశేష వాహన సేవ పూర్తి అవుతుంది. శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిపి బంగారు తిరిచిపోయిన వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు. వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి సన్నిధికి చేరుకుంటారు. నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలలతోటి స్వామివారికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామార్చన జరిపిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పంజారాలు దోశ ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి త్రివీశ నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా సాయంకాలం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పణ చేసుకొని ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని
ఈ సందర్భంగా తారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, కలకండ కలిపిన మిశ్రమాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. Now.